సహకార సంఘాలను బలోపేతం చేసి అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర సింగిల్ విండో కార్యాలయానికి పూజలు చేసి అదనపు గదిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించి 25,000 లోపు రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రైతులకు సేవించేందుకే సహకార సంఘాలు ఉన్నాయని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గానికి 1000 పాడి పశువుల యూనిట్లు మంజూరు అయ్యాయని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం రాంపూర్ పంపౌజ్ పని నియోజకవర్గంలో ఉంది. నారాయణపూర్ రిజర్వాయర్, పోతారం రిజర్వాయర్ మరి ఎటు చూసినా మరి బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే గతంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసాం, నేడు రైతుల కళ్ళల్లో మనం ఆనందాన్ని చూస్తా ఉన్నాం. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమం కోసమే ఇవాళ కృషి చేస్తా ఉన్నారు, రైతు బాగుండాలని చెప్పి చేస్తా ఉన్నారు. కనుక ఇవాళ రైతులందరూ కూడా పత్తి నాటాలంటే మరి మేము చూస్తా ఉంటే పత్తులు నాటుతా ఉన్నారు, కందులు వేస్తా ఉన్నారు, పంట మార్పిడి జరుగుతూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి మీద రైతాంగానికి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కనుకనే రైతు ఏదైతే కేసీఆర్ గారు చెప్తున్నారో దాని ప్రకారంగా ఇవాళ మరి రైతులందరూ కూడా నడుచుకుంటున్నారు. రేపు రైతులందరూ కూడా గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సహకార సంఘాలన్నీ కూడా రైతుల కోసం ఎప్పటికప్పుడు మీరు అండదండగా ఉండాలి. రైతులతో ఇప్పుడే చెప్పారు చైర్మన్ గారు, మరి గతంలో ఏదో ఇంటికి పోయి సంతకం పెట్టించుకొచ్చినా కానీ ఈసారి తప్పకుండా ఇక్కడ ఒక దీన్ని మంచి పెద్దగా చేసుకున్నాం. మరి జనరల్ బాడీ ఎట్లయితే మండల పరిషత్లో చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ రైతులతో కూడా మరి ఈ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఎప్పటికప్పుడు రైతులకు అండదండగా ఉంటాం, చేయూతనిస్తాం, వాళ్ళకి ఏ ఆపద పడ్డా మేము అండగా ఉంటామని చెప్పి ఈ యొక్క సంస్థ చైర్మన్ గారు చెప్పారు. కనుక మరి ప్రభుత్వం కూడా అదే యోచిస్తుంది. కనుక మరి బ్రహ్మాండంగా మీరంతా కూడా రైతులకు అండదండగా ఉండి రైతులకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా సొసైటీలన్నీ కూడా కుక్యాల సొసైటీ కావచ్చు, గంగాధర సొసైటీ కావచ్చు, మొత్తం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీలన్నీ కూడా బలోపేతమై రైతులకు మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చైర్మన్ గారు, మరి ఎప్పుడో మేము కరోనా ఎఫెక్ట్ లేకపోతే కోవిడ్-19 రాకపోతే ఇక్కడ మరి చాలా గొప్ప ఒక పెద్ద పండగలాగా చేసుకుందాం అనుకున్నాం. కోవిడ్-19 వచ్చింది అయినా పర్వాలేదు, ఇంత కరోనా ఎఫెక్ట్ లో ఉన్నా కూడా ఇంత పెద్దలందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ముఖ్యంగా చైర్మన్ గారికి సంబంధించిన టీం అందరినీ కూడా ఆశీర్వదించడానికి